పళ్ళల్లో రంధ్రాలు పడ్డం అనేవి పిప్పి పళ్ళుగా పరిగణించాలి. పళ్ళల్లో రంధ్రాలు ఎందుకు పడతాయి? మనకు ఆహార నియమాలు కరెక్ట్ గా లేకపోతేనే పళ్ళల్లో రంధ్రాలు పడ్డం గానీ పిప్పి పళ్ళు అవ్వడం గానీ జనరల్ గా జరుగుతూ ఉంటది. ఫుడ్ ఎవరైతే తీసుకుని నోట్లో అలానే ఉంచుకుంటారో, దాన్ని కరెక్ట్ గా క్లీన్ చేసుకోరో, పళ్ళకు అతుకుపోయే ఆహారం ఎక్కువగా ఎవరైతే తీసుకుంటారో, జనరల్ గా టీనేజ్ పిల్లల్లో జంక్ ఫుడ్స్ తీసుకునే అలవాటు, చిన్న పిల్లల్లో కూడా ఎక్కువ బిస్కెట్లు చాక్లెట్లు తినే అలవాటు, పెద్దవాళ్లలో కూడా క్లీనింగ్ పార్ట్ కరెక్ట్ గా ఎవరైతే చేయరో వీళ్ళందరికీ కూడా పళ్ళల్లో రంధ్రాలు పడే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఒకవేళ రంధ్రాలు పడినా కూడా దాన్ని ట్రీట్ చేయడం ఇప్పుడు చాలా సింపుల్ గా చేయగలుగుతున్నాం. జస్ట్ 5-10 నిమిషాల్లో ఒక ఫిల్లింగ్ పెట్టడం ద్వారా ఆ రంధ్రాలని క్లోజ్ చేసేస్తే మళ్ళీ ఎప్పట్లాగే మీ పళ్ళని మీరు వాడుకోవచ్చు. లేదు రంధ్రం మరింత లోతుగా అయిపోయింది, పంటి నరం వరకు వెళ్ళింది అంటే రూట్ కెనాల్ చికిత్సలు కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ రూట్ కెనాల్ చికిత్సలు చేయగలుగుతున్నాం. రూట్ కెనాల్ చికిత్సలు 1 లేదా 2 సిట్టింగ్స్ లోనే పూర్తయిపోతాయి. రూట్ కెనాల్ చికిత్సలో కూడా లేజర్స్ వాడుతా ఉన్నాం. సో 100% మీ పన్ను పోగొట్టుకోకుండానే మీ పన్ను జీవితకాలం ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఎప్పుడు మీరు సరైన టైంలో రియలైజ్ అయ్యి పంటలో ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని రియలైజ్ అయ్యి మీరు వెంటనే వస్తే గనక చాలా చిన్న చికిత్సల్లో అంటే 1 లేదా 2 సిట్టింగ్స్ లోనే తక్కువ టైం, తక్కువ పెయిన్, తక్కువ ఖర్చుతోనే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీ పన్ను కూడా మీ నోట్లో మిగిలిపోతుంది. పిప్పి పళ్ళు ఉండడం వల్ల పన్ను పోగొట్టుకోవడమే కాదు భయంకరమైన నోటి దుర్వాసన కూడా ఉంటుంది. సెన్సిటివిటీ అనే సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వేడి తిన్నా, పులుపు తిన్నా, నీళ్లు తాగినా, అయితే చల్లటి పదార్థాలు తిన్నా కూడా బాగా పెయిన్ వచ్చే సెన్సిటివిటీ ఇబ్బంది ఇంకోటి ఉంటుంది. 3 పిప్పి పళ్ళు వచ్చిన తర్వాత అది అక్కడితో ఆగదు, పక్క పళ్ళకు పాకే అవకాశాలు కూడా పూర్తిగా ఉంటాయి. పిప్పి పళ్ళు అనేది పన్నును తినేయడంతో మొత్తం పన్ను ముక్కలు ముక్కలుగా విరిపోయి ఆ సగం సగం ముక్కలు నోట్లో పెట్టుకుంటే డెఫినెట్ గా పిప్పి పళ్ళు అనే పళ్ళకు సంబంధించిన వ్యాధి చిగుళ్ళకు కూడా పాకి చిగుళ్ళ వ్యాధిగా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో చాలా చిన్న సమస్య అది. ఎవరైతే నోట్లో చిన్న చిన్న మచ్చలు, నల్లటి తెల్లటి మచ్చలు కనిపించిన వెంటనే, నోట్లో రంధ్రాలు పడిన వెంటనే రియాక్ట్ అయితే మీ పన్ను పోగొట్టుకోకుండా కాపాడుకోవడమే కాకుండా నోటి దుర్వాసన రాకుండా కూడా ఆపే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. రైట్, కాలర్ లైన్ లో ఉన్నారు వరంగల్ నుంచి. హలో శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. డాక్టర్ కల్పన గారు ఉన్నారు, మాట్లాడండి. ఏం సార్? పిప్పి పళ్ళు ఉన్నాయి మీకు? అదే సార్, ఇందాకే చెప్తాను, పన్ను మొత్తం తినేసి చిన్న చిన్న ముక్కలు మిగిలి ఉంటాయి మీ నోట్లో, ఆ ముక్కలని తీయించేయాలండి. తీసేసి అని కృత్రిమ దంతం పెట్టుకుంటే సరిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఆల్రెడీ పిప్పి పళ్ళు ఫామ్ అవుతున్నాయంటే మీరు బ్రషింగ్ టెక్నిక్ సరిగా లేదు, ఆహార నియమాలు కరెక్ట్ గా లేవని అర్థం అవుతా ఉంది. ఒకసారి మిగతా పళ్ళకి అవి పాకకుండా తీసుకోవాల్సిన చర్యలు కొంచెం చేసుకోండి, కొంచెం శ్రద్ధ వహించండి, నోట్లో ఆహారం మిగిలిపోకుండా చూసుకోండి. వరంగల్ అంటున్నారు, హనుమకొండలో మాకు బ్రాంచ్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దాన్ని కాల్ చేసి బ్రాంచ్ కి వెళ్ళి కూర్చోండి. డాక్టర్ గారు చక్కని ఈ నోట్లో ఉండే మీ సమస్యలు అన్ని కూడా అత్యాధునికమైన ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతారు. ఈ పన్ను ఎలాగో పాడైపోయింది, మిగతా పళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అనేది ఒకసారి మీరే చూసుకోండి, డాక్టర్ గారు చెప్పడం కాదు. మీరు చూసుకున్న తర్వాత పంటలు వరకు కనిపిస్తాయి, తర్వాత చిగురులు ఎలా ఉన్నాయి, ఎముక ఆరోగ్యం ఎలా ఉందని డిజిటల్ ఓపీజీ ఒకటి తీస్తారు. దానివల్ల ఏంటంటే లోపల ఎముకలు ఎలా ఉన్నాయి, ఎముకలు ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, పంటికి సపోర్ట్ చేసే ఎముక ఆరోగ్యంగా ఉందా లేదని మీరే తెలుసుకోవచ్చు. సో అది కూడా ఒకసారి తీయించుకుని క్లియర్ గా ట్రీట్మెంట్ చేయించుకోండి. ఒక పన్ను పోయింది ఎలాగో మిగతా పళ్ళు పాడవకుండా అట్లీస్ట్ కేర్ తీసుకోండి. నెక్స్ట్ కాల్. హలో హరి గారు. మేడం నమస్తే అండి, మీ సమస్య ఏంటి చెప్పండి. మేడం నాకు చిగుళ్ళకు మొత్తం వాటర్ చిగురు వాస్తున్నాయి మేడం. ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది హరి గారు? 1 మంత్ నుంచి మేడం. అవునా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ ఏజ్ ఎంత? 36 మేడం, హైదరాబాద్ మెయిన్. ఓకే ఫైన్. చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ అయినాయి అంతేనండి, అందుకే చిగుళ్ళు వాస్తా ఉన్నాయి. చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే పళ్ళు బలహీన పడి పళ్ళ మధ్య చిన్నగా సందులు వస్తా ఉంటాయి, అది మీరు రియలైజ్ అవ్వలేరు, మీకు కనపడదు కాబట్టి. కాబట్టి మీరు ఫుడ్ అది తీసుకున్నప్పుడు మీకు తెలియకుండానే ఆ సందుల్లో ఆ ఫుడ్ అంతా ఇరుక్కుపోతుంది. మీరు క్లీన్ చేసుకోకపోతే ఆ ఇరికిన ఫుడ్ ని అది మొత్తం చిగుళ్ళని ఇరిటేట్ చేసి చిగుళ్ళు వాచడం, జస్ట్ బ్రష్ చేసుకున్న నెత్తురు కనిపించడం, పళ్ళు గుంజుతున్నట్టు కింద కనిపించడం, ఏదైనా గట్టిగా నమిలితే పళ్ళు ఊడిపోతాయి అనంత బాధ కలగడం లాంటివి జరుగుతూ ఉంటది. ఒకసారి క్లీన్ చేయించుకోండి సార్, పళ్ళతో పాటు చిగుళ్ళని క్లీన్ చేయించుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. చిగుళ్ళని క్లీన్ చేయడానికి లేజర్స్ వాడతాము, అలా వాడడం వల్ల ఒక్క సిట్టింగ్ లోనే చిగుళ్ళు క్లీన్ చేసి ఇన్ఫెక్షన్ ఫ్రీ అయిపోతుంది. ఈ వాయడం,
తర్వాత నోటి దుర్వాసన ఇవన్నీ కూడా వెంటనే ఆగిపోతాయి. మీరు హైదరాబాద్ అంటున్నారు, హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఒకసారి స్క్రీన్ మీద కాల్ చేసి నెంబర్ కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్ కు వెళ్ళండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. నెగ్లెక్ట్ చేస్తే మటుకు ఇంకొంచెం కాంప్లికేట్ అయ్యే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఎవరికైనా కూడా చిగుళ్లలో నుంచి బ్రష్ చేసుకుని దుర్వాసన డెవలప్ అవుతున్న ఆహారం ఎరుగుతున్నా అంటే ఫైబర్ ఫుడ్ తీసుకుంటా ఉంటారు, కాయగూరలు లాంటివి, చికెన్ మటన్ లాంటి నాన్ వెజిటేరియన్ తీసుకున్నప్పుడు మీకు తెలియకుండానే పళ్ళల్లో అంతే ఇరుక్కుని మీరు తీసుకోవడానికి పుల్లలు పిన్నీసులు మీ అంతటా మీరే వాడుతున్నారు అంటే పళ్ళ మధ్యన సందులు వచ్చినాయి అని అర్థం. గట్టిగా ఉంటాయండి పళ్ళు అనేవి, జరిగిపోవు జనరల్ పళ్ళు పక్కకి జరిగిపోతున్నాయి, సందులు వస్తా ఉన్నాయి, నోరు దుర్వాసన డెవలప్ అవుతా ఉంది అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు చిగుళ్లలో ఇప్పుడిప్పుడే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి పళ్ళని బలహీనపరుస్తున్నాయని అర్థం. చిగుళ్లలో ఇన్ఫెక్షన్ తీసేయడానికి లేజర్స్ చాలా ఈజీగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఇలా చేసుకోకపోవడం వల్ల చిన్న వయసులోనే పళ్ళు వదిలైపోయి నోటి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. ఎవరికైతే కూడా పళ్ళు వదిలవ్వకుండా ఉండాలి, నోటి దుర్వాసన రాకుండా ఉండాలి, పళ్ళు గట్టిగా బలంగా ఉండాలి అని అంటే పళ్లతో పాటు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది తప్పనిసరి. ఇంకా అందులో ఎలాంటి డౌట్ లేదు. మీకు ఎవరికైనా కూడా ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటే వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. కాకపోతే ఖచ్చితంగా చెప్తాను చిగుళ్ల వ్యాధుల్లో పెయిన్ కనిపించదు, అందుకే మీరు రియలైజ్ అవ్వలేరు. నేను చెప్తున్న మార్పులు కనిపించిన వెంటనే మీరు శ్రద్ధగా జాగ్రత్తలు తీసుకుంటే మీ పళ్ళు వదిలైపోకుండా కాపాడుకునే అవకాశం పూర్తిగా ఉంది. నెక్స్ట్ కాల్. హలో ధనంజయ రెడ్డి గారు. మేడం నాకు చిన్న ఉన్నప్పుడు ఒక పళ్ళు విరిగిపోయింది మేడం, కింద పడిపోయి. ఓకే, పడిపోతే ఇప్పుడు అది కొన్ని ఒక 10th క్లాస్ వచ్చినప్పుడు మొత్తం ఊసిపోయింది. ఓకే, మొత్తం పూర్తిగా బయటకు వచ్చేసింది. అప్పుడు అది ఇప్పుడు ఒక 15 ఇయర్స్ నుంచి అలాగే ఖాళీగా ఉంటుంది చిగురు. ముందర పన్నా అండి వెనక పన్నా? ఇది రెండు మెయిన్ టీత్ ఉంటాయండి ముందు భాగంలో, దాని పక్కదండి. ఓకే, మీరు అలా పన్ను లేకుండానే ఉన్నారు అప్పటి నుంచి? ఒక పన్ను లేకుండా అలాగే ఉన్నాను. పన్ను పెట్టించుకోండి సార్, పన్ను పెట్టించుకోవడం ఈ రోజుల్లో చాలా ఈజీ, చాలా సింపుల్ కూడా. పెట్టుకున్న పన్ను కూడా ఒరిజినల్ పన్ను లాగే ఉంటుంది, మీరు దాన్ని నమిలి కూడా తినచ్చు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని అడగలేదు, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఒకసారి రండి. పళ్ళు ముందర పళ్ళు పోయినా వెనకతల పళ్ళు పోయినా దాన్ని తిరిగి అమర్చడం ఈ రోజుల్లో చాలా ఈజీ. కృత్రిమ దంతాలు ఏర్పాటు చేయడం అనేది చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. అవి ఫిక్స్డ్ పద్ధతుల్లో నోట్లో కూర్చుని ఉంటాయి. అవి నవ్వడానికి మాత్రమే కాదు, మీరు అన్ని రకాల ఆహారాలని చక్కగా నమిలి తినడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ముందర పన్నులో ఒక పన్ను లేదో మీరు చూడటానికి కూడా పెద్దగా బాగుండరు, నవ్వేటప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా అందరూ నవ్వినట్టు మీరు నవ్వలేరు. ఒకసారి ఆ పన్ను రీప్లేస్ చేసుకుని చూడండి, మీరు హ్యాపీగా కంఫర్టబుల్ గా నవ్వగలుగుతారు, మీలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అయితే పెట్టుడు పళ్ళు పెట్టుకునేటప్పుడు తెల్లగా అందరికి తెలిసిపోతుంది, చూడటానికి ఇంకా మరింత ఆక్వర్డ్ గా కనపడుతుంది అని భయాలు ఉంటాయి. ఈ రోజు పెట్టుడు పళ్ళల్లోని 107 షేడ్స్ ఉంటాయండి, అంటే మీ ఒరిజినల్ పళ్ళు ఏ రకంగా ఉంటాయో అదే మాదిరి కృత్రిమ దంతం పెట్టడం పూర్తిగా సాధ్యపడతా ఉంది. తర్వాత ఏంటి, చాలా గట్టిగా బలంగా ఉంటాయి, దానికి కూడా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మెటల్ సిరామిక్ అని ఉంది, జిర్కోనియం అనే మెటీరియల్ కంప్యూటర్ సహాయంతో తయారు చేస్తాం. అతి పలుచుగా ఉండడమే దాని క్వాలిటీ కాకుండా అత్యంత స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది, అంటే చాలా బలంగా కూడా ఉంటుంది. అన్ని మీరు నమ్ముతునొచ్చు. కృత్రిమ దంతాలు పెట్టడంలో ఇంత అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఇది వరకు ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని పెట్టేవాళ్ళం, ఇప్పుడు ఇంప్లాంట్స్ అనే సహాయంతో ఎక్కడైతే పన్ను లేదో అక్కడ నేరుగా పన్ను పెట్టగలుగుతా ఉన్నాం. ఆ పన్ను కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, లాంజివిటీ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి, జీవితకాలం ఉండే అవకాశాలు కూడా పూర్తిగా ఉంటాయి. కృత్రిమ దంతం అనేది ఏర్పాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కృత్రిమ దంతాలు లేకపోతే మిగతా ఆరోగ్యంగా ఉండే పళ్ళ మధ్యన సందులు వచ్చేసే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఎందుకంటే మెల్లిగా ఖాళీ స్థలంలో జరిగే లక్షణం ఈ పళ్ళల్లో కనపడతా ఉంటుంది. ఇంకోటండి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నవ్వలేము. ఎప్పుడైతే వెనకాతల పళ్ళు దవడ పళ్ళు ఉండవో నమిలే సామర్థ్యం, ఒక పన్ను లేకపోతే 25% నమిలే సామర్థ్యం తగ్గిపోతా ఉంటది. సో సైకలాజికల్లీ కూడా పన్ను లేని వైపు ఎవరు నమ్మలరు, పళ్ళు అన్ని పక్కల ఎక్కడ ఉన్నాయో అక్కడే నవ్వడం మొదలు పెడతారు. పళ్ళున్న వైపు అరిగిపోతే పళ్ళు లేని చోట చిగుళ్ళు వ్యాధులు వస్తూ ఉంటాయి. సో ఒక్క పన్ను లేకపోతే ఇన్ని అవలక్షణాలు, ఇంత ఇబ్బంది ఉంటుంది, వెంటనే ఏదో విధంగా రీప్లేస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా. రైట్ అండి, ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. హెల్త్ ప్లస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.